தத்தாத்ரேயம் மகாத்மானம் வரதம் பக்தவத்சலம். ఆనందలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు శ్రీ పవన్ ప్రసాద్ గారి మాటల్లో. సహజంగా అవధూత మందిరాలలో గురువారం నాడు ఎక్కువ మంది భక్తులు వస్తారు కదా, అటువంటిది ఇక్కడ శనివారం నాటి సాయంత్రానికి భక్తులొచ్చి ఆ రాత్రికి నిద్ర చేసి తిరిగి ఆదివారం ఉదయం స్వామివారి సమాధిని దర్శనం చేసుకుని వెళుతుంటారు. అలాగే ఆదివారం నాడు ఎక్కువ మంది వస్తుంటారు. ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నదా అని అడిగారు హైదరాబాద్ నుంచి వచ్చిన పార్వతీ గారు. ఆవిడ, ఆవిడ భర్త గారు ఇద్దరూ అదే మొదటిసారి మొగిలిచెర్లలోని శ్రీ స్వామివారి మందిరానికి రావడం. శ్రీ స్వామివారు ఇక్కడికి దగ్గరలో ఉన్న నరసింహ క్షేత్రం మాలకొండలో తపస్సు చేసుకున్నారు. అనాది కాలం నుండి మాలకొండ క్షేత్రంలో ఒక్క శనివారం నాడే ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఉంటుంది. మిగిలిన అన్ని రోజులు ఆ దేవాలయం మూసేసి ఉంటుంది. శనివారం నాడు మాలకొండలో వెలిసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని అక్కడికి దగ్గరలో ఉన్న మొగిలిచెర్లలోని సిద్ధి పొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు వచ్చి ఆ రాత్రికి ఇక్కడే నిద్ర చేయడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. అదిగాక శనివారం సాయంత్రం ఇక్కడ శ్రీ స్వామివారికి నిర్వహించే పల్లకి సేవలో పాల్గొన్న లేదా కనీసం ఆ పల్లకి సేవ చూసి పల్లకితో సహా స్వామివారి మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి హారతులు కళ్ళకు కద్దుకున్న తమకు మేలు జరుగుతుందని భక్తుల విశ్వాసం. శనివారం రాత్రికి ఇక్కడ నిద్ర చేస్తే తమను ఆవహించిన గ్రహదోషాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. అలా శనివారం రాత్రికి ఇక్కడే ఉండి ఆదివారం ఉదయాన్నే శ్రీ స్వామివారి సమాధికి అర్చక స్వాములు చేసే అభిషేకం చూసి ఆ తర్వాత ఇచ్చే హారతులు కళ్ళకద్దుకుని ఆపై శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్ళి తమ తమ కోరికలు కష్టాలు విన్నవించుకుని స్వామివారి ఉత్సవ విగ్రహానికి అర్చన చేయించుకుని తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళడం అందరు భక్తులు చేసే పని. శనివారం నాడు రాలేని వాళ్ళు ఆదివారం నాడు వచ్చి దర్శనం చేసుకుని వెళుతుంటారు. శనివారం నాడు మాత్రం శ్రీ స్వామివారి సమాధిని దూరం నుంచి మాత్రమే దర్శనం చేసుకోవచ్చు, ముట్టుకునే వీలు లేదు. ఆ నియమాన్ని స్వయంగా శ్రీ స్వామివారే తాము సిద్ధి పొందే రోజు వ్రాసిపెట్టారు. మిగిలిన అన్ని రోజులు స్వామివారి సమాధి వద్దకు వెళ్ళవచ్చు, ఏ అభ్యంతరం లేదు అని నేను చెప్పాను. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తిహరం వందే. అంటే మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్న రోజు ఇక్కడ స్వామివారి సమాధి వద్దకు వెళ్ళకూడదు, అక్కడ మాలకొండ ఆలయం మూసి ఉన్న అన్ని రోజులు ఇక్కడ స్వామివారి సమాధి వద్దకు వెళ్ళవచ్చు అంతే కదా అన్నారు. అవును అన్నాను. తనకు విషయం అర్థమైంది అన్నట్లుగా తలూపి. నిజానికి ప్రసాద్ గారు, మాకు ఈరోజు పల్లకి సేవ ఉందని ఇక్కడికి వచ్చేదాకా తెలియదండి. అంతేగాక మేము ఈ రాత్రికే తిరిగి ప్రయాణం పెట్టుకున్నాం. మా వారికి ఎల్లుండి ఆఫీసులో ఏదో మీటింగ్ ఉందట, దానికి తయారవ్వాలి, సమయం కావాలి, అందుకని తిరిగి వెళ్ళిపోతాం అన్నారు. ఇంత దూరం వచ్చారుగా, పల్లకి సేవ చూడండి. రాత్రికి ఉండి ఉదయాన్నే స్వామివారి సమాధి దర్శనం చేసుకుని పొద్దున్నే 8 గంటలకు బయలుదేరండి, సాయంత్రం 4 గంటలకల్లా హైదరాబాద్ చేరతారు, ఆలోచించండి అన్నారు. పక్కకు వెళ్ళి భర్తతో మాట్లాడారు పార్వతీ గారు. ఆయన అయిష్టతతోనే ఒప్పుకున్నారు. ఎట్టకేలకు భర్తను ఒప్పించి పల్లకి సేవలో కూర్చోబెట్టారు పార్వతీ గారు. ఆ రాత్రికి మందిరంలోనే పడుకున్నారు. తెల్లవారు లేచి స్వామివారి సమాధికి జరిగే అభిషేకాలు హారతులు చూసి సమాధి దర్శనం చేసుకుని యువతలకు వచ్చి, ప్రసాద్ గారు, రేపటి మీటింగ్ నాకు చాలా ముఖ్యం, నాకు అనుకూలంగా నిర్ణయం రావాలని స్వామివారిని కోరుకున్నాను. అంతా సవ్యంగా జరిగితే ఇక్కడ నిన్న రాత్రి జరిగిన అన్నదానం చూశాను, ఒక శనివారం నాటి రాత్రికి మా దంపతులము ఇక్కడ అన్నదానం చేస్తాం. నిన్న ఉన్న అసహనం నాలో ఇప్పుడు లేదు, ఇక మేము వెళ్ళొస్తామండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆపదుద్ధరణం వందే స్వత్రుగామీ నమావతు. ఆదివారపు పనుల్లో మేము మునిగిపోయాం. పార్వతీ గారి భర్త గారు సోమవారం రాత్రి 10 గంటలప్పుడు
నాకు ఫోన్ చేసేదాకా ఆ దంపతుల గురించి గుర్తే లేదు. ప్రసాద్ గారు, వచ్చే శనివారం నేను పార్వతి వస్తున్నాం. ఆ రోజు రాత్రికి ఆదివారం మధ్యాహ్నం మేము అన్నదానం చేస్తాం. స్వామివారి దయ వల్ల నాకు చాలా మేలు జరిగింది. మేము అక్కడికి వచ్చి మీతో అన్ని వివరంగా మాట్లాడతాం అన్నారు. మొదటిసారి మొగిలిచెల్లకు వచ్చి తన మందిరాన్ని దర్శించుకున్న ఆ దంపతుల లోపల భక్తిని స్థిరపరిచారు స్వామివారు. సర్వం శ్రీ దత్తకృప. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందాలంటే కిందనున్న బెల్ ఐకాన్ నొక్కండి. సర్వే జన సుఖినో భవంతు. మరో భక్తుని అనుభవంతో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. సర్వం శ్రీ దత్తకృప. సర్వానర్థం హరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహం ప్రవందే స్మతృగామీ నమావతు. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తికీర్తి వివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మతృగామీ నమావతు. శోషణం పాపపంకనం కస్య దేవ సంజ్ఞానచే